మెదక్ జిల్లా రామాయంపేటలో విశ్వ హిందూ పరిషత్ నూతన భవనం మరియు మన్యశ్రీ అశోక్ సింఘాల్ సరస్వతి శిశు మందిర్ నూతన భవనాన్ని విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంయుక్త కార్యదర్శి రాఘవులు ప్రారంభోత్సవం ఘనంగా చేశారు. ఈ సందర్భంగా విహెచ్పి నాయకులు మాట్లాడుతూ, మనుషుల్లో మానవత్వం, సంస్కారం, విలువలు ఉండాలని, మహిళలను గౌరవించాలని, మనది కాని ఇతరుల డబ్బు ఆశించరాదని, ప్రతి వ్యక్తిలో దైవాన్ని దర్శించాలని, స్వార్థ చింతన వీడాలని, సంస్కారవంత జీవితాన్ని జీవించాలని, ఇతరుల కష్టాలు తమ కష్టాలుగా భావించాలని విహెచ్పి నాయకులు మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారతీయ సంయుక్త కార్యదర్శి ఎక్కాల రాఘవులు, కేంద్రీయ సహ కార్యదర్శి మాన్యశ్రీ గుమ్మాల సత్యం, క్షేత్ర సామాజిక సమరసత ప్రముఖ కన్నా భాస్కర్, ప్రాంత కోశాధికారి కృష్ణారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పభా సత్యనారాయణ, మల్లేశం జగదీష్ రాజేశ్వర్ రెడ్డి, గాల్రెడ్డి నాగభూషణం, శివరాములు పుట్టి మల్లేష్ తదితర విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. గంగామాత రథయాత్రలు జరిగి ఆ సందర్భంలో మాన్ని అశోక్ సింఘాల్ గారు అలాంటి అఖిల భారతీయ కార్యదర్శి వారితో పాటు ఈ ప్రదేశం యొక్క రథలు రథాలు నడుస్తూ ఉంచిన సమయంలో ప్రతి 20 కిలోమీటర్లో ఒక భారతమాత మందిరం నిర్మాణం కావాలని, భారతమాత ముద్దు బిడ్డలుగా ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలందరికీ కూడా ఈ యొక్క ఆప్త సలహా కేంద్రంగా అన్ని రకాలైన విషయాలు వాళ్ళకి మార్గదర్శనం లభించాలని, ఎవరు కూడా నిరాశ నిష్క్రియలకు గురి కాకుండా అందరూ కూడా ఉత్సాహంగా ఉత్తమ సంస్కారాలు పొంది భారత మాతని ఒక శక్తివంతమైనటువంటి తల్లిగా ప్రపంచంలో రూపుదిద్ది జగద్గురువుగా తయారు చేయాలని అటువంటి సంకల్పంతో శ్రద్ధా కేంద్రమైనటువంటి భారత మాత గంగామాతని తీసుకొని భారతదేశం ప్రయత్నించింది. ఆ సందర్భంగా రామాయణపేటలో ఆ రోజున జరిగిన శంకుస్థాపన, ఇవాళ ఒక కృష్ణారెడ్డి గారి ఒక గొప్ప తపస్సు, అలాగే ఈ నగరవాసుల యొక్క సంపూర్ణ సహకారం వాటన్నిటితో విజయవంతమైనటువంటి భవన నిర్మాణం జరిగింది. భవిష్యత్తులో ఒక చక్కని అన్ని